ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ధమాన్ కంపెనీ వాళ్ళది బయో త్రీ జీరో త్రీ గురించి ఫుల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి చివరి వరకు చూడండి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అనమాట సో యాక్చువల్లీ ఈ ఆర్ త్రీ జీరో త్రీ అనేది ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ అనమాట సో ఇది మనకు వాస్తవాలు మాట్లాడుకుంటే యాక్చువల్లీ ఈ ధమాన్ కంపెనీ అనేది మనకు ఆర్ త్రీ జీరో త్రీ రూపంలో మనకు ఇది టానిక్ రూపంలో మాత్రమే ఇస్తుంది కానీ చాలామంది రైతులు దీంతో మనకు ఏదైతే త్రిప్స్ కానీ మైట్స్ కానీ లీఫ్ మైనర్స్ కానీ ఇవన్నీ పోతున్నాయని అయితే చెప్తున్నా అనమాట సో తద్వారా కంపెనీ కూడా అదే దాని ద్వారానే ప్రమోట్ చేసి ఇది మనకు ఫంగిసైడ్ ప్లస్ టానిక్గా కూడా పనిచేస్తుందని చెప్పడం జరుగుతుందనమాట యాక్చువల్లీ స్టార్టింగ్లో ఇది టానిక్ రూపంలోనైతే కంపెనీ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో రాను రాను ఇది మనకు రెండు రకాలుగా పనిచేయడంతో దీనికైతే చాలా డిమాండ్ అయితే ఏర్పడ్డది అనమాట సో దీనిని అలసగా తీసుకొని ఫేక్ కంపెనీలు కొన్ని కొన్ని డూప్లికేట్ కూడా సప్లై చేయడం జరుగుతుందనమాట సో దాని ద్వారా రైతులకు చాలా నష్టం జరుగుతుంది జరుగుతుందనమాట సో అది ఫేక్ని ఎలా గుర్తించాలి అలాగే దీని యొక్క ఒరిజినల్ ఎట్లా ఉంటుంది ఫేక్ ఎట్లా ఉంటుంది అన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంటే ఖచ్చితంగా మీరు చివరి వరకు అయితే చూడాలి లేదంటే నష్టపోయే అవకాశం ఉంది సో ఫస్ట్ అయితే ఇందులో ఏమేమి ఉంటుందో తెలుసుకుందాం అనమాట అయితే నత్రజని టూ పర్సెంట్ ఉంటుంది నత్రజని ఏం తెస్తా అంటే మన తెలిసిన విషయమే నత్రజని అనేది గ్రోత్ ప్రమోటర్ అనమాట అంటే గ్రోత్ని పెంచుతుంది అనమాట మొక్క యొక్క ఎదుగుదలని పెంచేది నత్రజని ఇది టూ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది సో పొటాష్ త్రీ పర్సెంట్ ఫాస్పరస్ వన్ పర్సెంట్ ప్లాంట్ ఫ్యాట్ అనేది ఎయిటీన్ పర్సెంట్ వరకు ఉంటుంది వాటర్ మినరల్స్ వచ్చేసి మనకు ఫిఫ్టీ టూ పర్సెంట్ వరకు ఉంటుంది సో యాక్చువల్లీ దీని స్పెషల్ ఏంటంటే మనకు ఇందులో సీవీడ్ కూడా ఉంటాయి అనమాట సీవీడ్ అనేది లామినేరియా మొక్క నుంచి తీసుకున్న సీవీడ్ అయితే ఉంటుంది అన్నమాట సో ఈ సీవీడ్ అనేది మనకు టానిక్ రూపంలో టానిక్ లాగా పనిచేస్తుంది అనమాట సో ఈ టానిక్ ప్లస్ ఇది కీటక నాశిని కూడా పనిచేస్తుంది అనమాట సో కాబట్టి అదే స్పెషల్ అనమాట ఇది ఇది టానిక్ ప్లస్ కీటకనాశినిగా పనిచేస్తుంది కాబట్టి దీనికి ఇంత డిమాండ్ అయితే ఏర్పడ్డది అనమాట అయితే ఎలాంటి నాశన కీటకాల నాశనం అంటే త్రిప్స్ ముఖ్యంగా త్రిప్స్ మైట్స్ అలాగే లీఫ్ మైనర్స్ అనేటివి కూడా మీకు ఈ టా ఈ ఏదైతే మీకు మీకు ఆర్ త్రీ జీరో త్రీ ద్వారా అయితే పోతాయి అనమాట సో ముఖ్యంగా త్రిప్స్ మైట్స్ లీఫ్ మైనర్ అయితే ఖచ్చితంగా పోతాయి మిగతా అయితే అంతగా మనం చెప్పలేమన్నమాట సో అలాగే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే డోస్ ఎంత వేయాలి అని డోస్ అనేది ఒక లీటర్కు ఒకటి నుంచి ఒకటిన్నర ఎంఎల్ అయితే వేసుకోవచ్చు పదిహేను లీటర్ల పంపుకు పది నుంచి ఇరవై ఎంఎల్ల వరకు అయితే వేసుకోవచ్చు అనమాట సో ఇది కాంబినేషన్ కాంబినేషన్ అంటే ఇందులో ఏదైనా మీరు మిక్స్ చేసుకొని కలుపు వేసుకోవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఆర్గానిక్ కాబట్టి మీరు వేరే ఏదైనా కీటకనాశనులు కానీ ఏదైనా ఎంపికేళ్ళు కానీ వేసుకొని అయితే కొట్టుకోవచ్చు నక్కని నేనేమంటా అంటే మీరు ఇది సింగిల్గా కొట్టుకుంటే నీకు బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం అయితే అన్నమాట సో పత్తికి అంటే ముఖ్యంగా ఇది మనకు కూరగాయ పంటల్లో మిర్చిలో అయితే చాలా బాగా అయితే యూజ్ అనమాట సో మిర్చి రైతులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇది మిర్చిలో అయితే కొట్టుకోవచ్చు తద్వారా పత్తిలో కూడా మంచి రిజల్ట్స్ అయితే అనమాట ఇది అయితే పత్తి మొక్కలు కానీ మిర్చి మొక్కలు కానీ ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఇదైతే స్ప్రే అయితే చేసుకోవచ్చు అనమాట దీని యొక్క ప్రై ప్రైజ్ డీటెయిల్స్ అయితే మనకు రెండు వందల యాభై ఎంఎల్ అది మనకు తొమ్మిది వందల రూపాయల వరకు అయితే ఉంటుంది అన్నమాట సో ఇప్పుడైతే మనము దీన్ని ఫేక్ ఆర్ ఏదైతే ఫేక్ ఒరిజినల్ ఇవి ఎలా గుర్తించాలో మనమైతే చూద్దాం అనమాట చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి చూడండి ఈ వీడియో మీకు ఇవి రెండు అయితే మన దగ్గర ఉన్నాయి అన్నమాట ఒకటి వచ్చేసి ఇది ఒరిజినల్ అనమాట చూడండి ఇది ఆర్ త్రీ జీరో త్రీ అనేది రాసింది బయో ఇది ఒరిజినల్ సో మనం తీసుకున్నది సో దీని వాటర్ చూడండి క్లియర్ గా చూడండి ఇది తెల్ల తెల్లగా వస్తుంది అనమాట వాటర్లో కలిపితే ఇది అనేది మనకు డూప్లికేట్ ఆర్ త్రీ జీరో త్రీ అనేది సో ఇది మనము చూడండి వాటర్లో కలిపితే కొద్దిగా బెల్లం కలర్ వచ్చే వచ్చింది అనమాట ఇది వచ్చేసి చూడండి దీని చుక్క దీని చుక్క కొద్దిగా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది చూడండి సో ఇదనమాట ఫస్ట్ అయితే మనం ఒరిజినల్ని కనుక చూస్తే మనం వాటర్లో వేస్తే ఏంటంటే మనకు ఇట్లా తెల్ల తెల్లగా అయితే వస్తుంది సో మీరు ఎప్పుడైతే తీసుకొని ఇట్లా ఫస్ట్ ఒక చిన్నగా ఇట్లా చిన్న మూతలో కలుపుకొని చూడాలి ఖచ్చితంగా మీరు ఇంకా వాడేది ఉంటే సో ఖచ్చితంగా మీకు తెల్ల తెల్లగా అయితే వస్తుంది ఇది చూడండి ఇది మొత్తం మీకు కొద్దిగా దానికంటే చాలా డిఫరెంట్గా ఉన్నది బెల్లం కలర్లో వచ్చేసింది అన్నమాట కొద్దిగా ఇటుక కలర్లో అయితే వచ్చేసింది అనమాట సో దానికి దీనికి ఆస్మాన్ పరకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఇది గమనించిన తర్వాతనే మీరైతే మీ లో అయితే కొట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇదైతే మీరు చూసిన తర్వాతనే కొట్టుకోవాలి లేదంటే చాలా వరకు నష్టపోయే అవకాశం ఉందన్నమాట ఏంటంటే ఇప్పుడు మనకు ఈ టానిక్స్ ఏం చేస్తాయంటే టానిక్స్ అనేవి గ్రోత్ ప్రమోటర్స్ చేస్తాయి అంటే గ్రోత్ ఒక మొక్కను గ్రోత్ ఎదుగుదలకు పనిచేస్తుంది బ్రాంచెస్ రావడానికి పనిచేస్తుంది అలాగే మనకు పూత ఖాతా రావడానికి కూడా పనిచేస్తాయి అనమాట గ్రోత్ ప్రమోటర్ యొక్క పని అది కానీ ఇప్పుడు మీరు కనుక డూప్లికేట్ కి కొట్టుకుంటే మాత్రం మీరు అంటే మీకు ఏది వరిజినల్ ఏది డూప్లికేట్ అని తెలియకపోతే అదే మనం తెచ్చి కొట్టుకున్నాం అనుకోండి ఏం జరుగుతుంది అంటే మీ యొక్క ఉన్న ఖాతా పూత పూత కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది అనమాట సో చాలా మంది రైతు రైతులకు ఇలా జరిగింది అంటే మనకు ఒకటైతే మన డబ్బులు నష్టపో నష్టపోతాము అలాగే మన యొక్క పత్తి చేనుకు కానీ మిర్చి చేనుకు కానీ ఉన్న ఖాతా పూత అంతా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఇరు ఇలా చెక్ చేసుకున్న తర్వాతనే కొట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ